Hi friends, welcome back. Last time Oneplus 5 unboxing lo nenu meeku Oneplus 5 ki potiga inkoka phone ni meeku parichayam chestanu cheppanu kada. So aa phone ento ee video lo chuddam. Ok vela meer ganaka nanu first time chustunnataithe na peru Andy, meer chustunnadi Handy Tech Telugu YouTube channel. So ఇంతకి నేను ఇప్పుడు చెప్పబోయే ఫోన్ పేరు హోనర్ 8 ప్రో. ఇది కూడా ఫ్లాగ్షిప్ ఫోనే. ఇది కూడా చూడడానికి ఐఫోన్ 7 ప్లస్ లాగే కనిపిస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ 12 మెగాపిక్సెల్ కెమెరాస్ వస్తాయి. ఇందులో ఒకటి కలర్ ఫోటోస్ తీస్తాయి, ఇంకొకటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ తీస్తాయి. ఇందులో మనకి 3 కలర్స్ వస్తాయి. ఒకటి మీరు చూస్తున్న బ్లూ కలర్ వెర్షన్, ఇంకా దీంతోపాటు బ్లాక్ అండ్ గోల్డ్ కూడా వస్తాయి. ఈ బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఇది ఫింగర్ ఇది ఫోన్ అన్లాకింగ్కే కాదు, కానీ కొన్ని గెస్చర్స్ కూడా మనం ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్కి వస్తే ఫ్రంట్ మనకి 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డి రిజల్యూషన్ స్క్రీన్ వస్తుంది, విత్ గొరిల్లా గ్లాస్ 3 తోటి వస్తుంది ఇది. ఇంకా కింద మనకి యూఎస్పి టైప్ సి పోర్ట్ వస్తుంది, ఇది క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జింగ్ పోర్ట్కి లెఫ్ట్ సైడ్ మనకి 3.5 mm జాక్ వస్తుంది, అండ్ రైట్ సైడ్ వచ్చి ఒక సింగిల్ స్పీకర్ వస్తుంది. పైన మనకి ఐఆర్ బ్లాస్టర్ వస్తుంది. సో మనం టీవీస్ కానీ మన ఏసీస్ కానీ మనం దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ వస్తుంది. ఇది మనకి ఆల్మోస్ట్ 7 mm థిక్నెస్ తోటి ఉంటుంది, 7 కన్నా తక్కువే ఉంటుంది. హోనర్ 8 ప్రోలోని మనకి సేమ్ హువావే ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ యుఐ చాలా డీసెంట్గా ఈజీ టు యూజ్ అన్నట్టు ఉంటుంది. ఇంకా దీని స్పెసిఫికేషన్స్కి వస్తే ఇందులో మనకి కైరిన్ 960 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఆల్మోస్ట్ వన్ప్లస్ 5లో వచ్చే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా ఆల్మోస్ట్ సేమ్ పనిచేస్తుంది. అండ్ ఇందులో మనకి 6 GB 64 GB వెర్షన్ ఒకటి వస్తుంది, అండ్ 6 GB 128 GB వెర్షన్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే ఇందులో మనం మైక్రో ఎస్డి కార్డ్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాటరీ మనకి 4000 mAh బ్యాటరీ వస్తుంది. అండ్ ఇంకో మంచి విషయం ఏంటంటే ఇందులో మనకి బాక్స్లోనే VR హెడ్సెట్ వస్తుంది. ఇది కార్డ్బోర్డ్ VR హెడ్సెట్ ఇది. ఇంకా కెమెరాకి వస్తే ఇందులో బ్యాక్ మనకి 12 MP డ్యూయల్ కెమెరా వస్తుంది. మీరు ఆల్రెడీ హోనర్ 8 కానీ P9 కానీ P10 కానీ యూస్ చేస్తే మీకు ఈ క్యామ్ ఎంత ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుందో చెప్పక్కర్లేదు. ఈ కెమెరా డీటెయిల్స్ కానీ కలర్ రీప్రొడక్షన్ కానీ చాలా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. ఈ క్యామ్ తోటి మనం బొకే ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తాయి. అండ్ ఇది జస్ట్ బొకే ఎఫెక్ట్ తీయడమే కాదు, మన ఫోటో తీసేసిన తర్వాత కూడా మనకి కావాల్సిన ఆబ్జెక్ట్ని ఫోకస్ చేసుకుంటూ మనకి ఎపర్చర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎంత కావాలనుకున్నది అంత పెట్టుకోవచ్చు. ఈ క్యామ్ మనకి 4K వీడియోస్ కూడా రికార్డ్ చేస్తుంది, బట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలి అంటే మటుకు ఫుల్ హెచ్డీకి షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్. ప్రస్తుతానికి ఇది ఇండియాలో లాంచ్ అవ్వలేదు, కానీ త్వరలోనే ఇండియాలో లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. దీని ప్రైస్ వచ్చి 28,000 to 30,000 ఉంటుంది. సో ఎవరైతే వన్ప్లస్ 5 కెమెరా కోసం తీసుకుందాం అనుకునే వాళ్ళు హోనర్ 8 ప్రో తీసుకుంటే కనుక వన్ప్లస్ 5 కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఈ ఫోన్ మీద మీ ఒపీనియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయ్యి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.